అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ వారం వచ్చిన మరో ప్రశ్న ఏమంటే, చాలామంది సోదరులు ఇప్పటి వరకు ఈ ప్రశ్న అడిగారు, ఇస్లాంలో బర్త్డే అలాగే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయా, అంటే దాన్ని మేము సెలబ్రేట్ చేసుకోవచ్చా, మేము బర్త్డే పార్టీ చేసుకోవచ్చా, బర్త్డే నాడు ఏవైతే పనులు మన వాళ్ళు చేస్తారో అవి మనం చేసుకోవచ్చా అని చాలామంది అడిగారు. దీనికి జవాబు ఏమంటే, అల్లాహ్ తాలా ఖురాన్లో ఏమని చెప్పారంటే, మా ఆతాకుమ్ రసూల్ ఫఖుదు వమా నహాకుమ్ అన్హు ఫంతహు, అంటే మీకు ఏవి ప్రవక్త గారు నేర్పించారో అదే మీరు చేయండి, ప్రవక్త గారు ఏవైతే మీకు నేర్పలేదో దాంతో మీరు దూరంగా ఉండండి, ఏవైతే చేయకూడదన్నారో దాంతో మీరు దూరంగా ఉండండి అని స్పష్టంగా తెలుపడం జరిగింది. ఇంకోటి ఏమంటే, మనము ఫాలో అవ్వాల్సిన విషయాలు ఏమంటే, అల్లా యొక్క ఆజ్ఞ అలాగే మన ప్రవక్త గారి యొక్క పద్ధతుల్ని మనం ఫాలో అవ్వాలి. ఇది బర్త్డే అనేది అలాగే మ్యారేజ్ డే అనేది మన ఇస్లాంలో లేదు, అల్లా దాని గురించి చెప్పలేదు, అలాగే మన ప్రవక్త గారు ఎప్పుడు ఆయన సెలబ్రేట్ చేసుకోలేదు. ఆయన తర్వాత కూడా మన ప్రవక్త గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో, సహాబాలు, దాని తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరైతే పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఉన్నారో ఎవ్వరు కూడా తమ యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. అందుకు ఇది దీనిలో లేని పని, అంటే మన ఇస్లాంలో ఇది లేదు, మన ప్రవక్త గారు చేసుకోలేదు, ఎవ్వరు ఇప్పటి వరకు చేసుకోలేదు, ప్రవక్త గారు అనుచరులు చేసుకోలేదు, పెద్ద పెద్ద ఉలమాలు, పెద్ద పెద్ద ఔలియాల్లా, పెద్ద పెద్ద తాబే ఎవ్వరు ఈ పని చేయలేదు ఇప్పటి వరకు, బర్త్డే కూడా చేసుకోలేదు, మ్యారేజ్ డే కూడా చేసుకోలేదు. సరే భయ్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అందరికి తెలుసు, ఇది క్రిస్టియనిటీ అంటే క్రిస్టియన్స్ నుంచి వచ్చిన పనులు, అందుకు మేము వాళ్ళ పనులు చేయకూడదు. ఎందుకంటే హదీస్లో ఇలా తెలపడం జరిగింది, మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్హు, ఎవరు ఎవరికి ఫాలో అవుతారో అల్లా తాలా రేపు అంటే ఆఖరత్ నాడు వాళ్ళతోనే అల్లా తాలా వాళ్ళని పెడతారు, అంటే వాళ్ళతోనే అల్లా తాలా వాళ్ళని నిలబెడతారు. అందుకు మేము వాళ్ళు చేసే పనులు చేయకూడదు, అలాగే మన షరియత్లో లేని పనులు కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త గారు ఇలా చెప్పారు, మన్ అహదథ ఫీ అమ్రిన హాదా మా లైస మిన్హు ఫహువ రద్దు, ఎవరైతే షరియత్లో లేని పనులు చేస్తారో ఆ పనులు అల్లా తాలా స్వీకరించరు, అలాగే అలాంటి పనులు చేసే వారిని ప్రవక్త గారు మర్దూద్ అన్నారు. అంటే మర్దూద్ అంటే అది థూ అని వదిలేస్తాం కదా, దానికి మర్దూద్ అంటారు, అలా చెప్పడం జరిగింది. టోటల్గా లాస్ట్లో మెసేజ్ ఏమంటే, బర్త్డేలు అలాగే మ్యారేజ్ డేస్ ఇవన్నీ మన ఇస్లాంలో లేవు, మన ముస్లింల పని కూడా కాదు, ఇది క్రిస్టియన్స్ యొక్క వాళ్ళ నుంచి వచ్చింది, అందుకు మేము వాళ్ళని ఫాలో చేయకూడదు, దీంతో ఎంత బాగా దూరంగా ఉంటే అంత మంచిది. చాలామంది ఏం చెప్తారంటే ఏమని అడుగుతారంటే, బర్త్డే నాడు మేము సదఖా చేయొచ్చా, నమాజ్ చదవచ్చా, వేరే వాళ్ళకి ఏమన్నా మంచి చేయొచ్చా? భయ్ చేయొచ్చు, మంచి పని ఎప్పుడన్నా చేయొచ్చు, కానీ బర్త్డే నాడే చేయాలనేది ఏమి లేదు. అందుకు బర్త్డే నాడు లేకుండా ఎప్పుడన్నా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు ఎలాంటి పని మన ఇస్లాంలో లేదు కాబట్టి మేము కూడా ఆ రోజు ఆ పర్టికులర్గా అలాంటి మంచి పనులు ఆ రోజే చేయకుండా ఎప్పుడన్నా చేయొచ్చు, ఆ రోజు చేసి కూడా చేయొచ్చు, కానీ వేరే వాళ్ళకి అరే వీరు ఇలా చేస్తున్నారు కదా అన్నట్టుగా ఉంటుంది, అందుకు ఆ రోజు కూడా చేస్తే కూడా చేయకుండా ఉంటే కూడా బాగుంటుంది. మీ ప్రశ్నకు నా జవాబు అర్థమవుతుంది అనుకుంటూ ముగిస్తున్నాను. జజాకుముల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా నంబర్పై కాంటాక్ట్ చేయండి.